ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు. పలమనేరు నియోజకవర్గంలోని మదర్ థెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ విద్యార్థులతో దగ్గుమల్ల ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ యాజమాన్యం దగ్గుమల్లకు ఘన స్వాగతం పలికింది. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో యువత ఉజ్వల భవిష్యత్ అంధకారంలోకి పడిందని దగ్గుమల్ల ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారిన ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. బ్యూరోక్రసీ చూశాను, తర్వాత బిజినెస్ చూశాను, తర్వాత ప్రజలకు సేవ చేద్దాం అనేది వచ్చాను. మీ అందరం చూస్తున్న దాని ఉత్సాహం అంటే మేము కూడా యంగ్ అయిపోయినట్టుగా టీనేజ్ గా వెళ్ళిపోయినట్టుంది. ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించాల్సింది యువత. దానిలో చదువుకున్న యువత బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించాల్సింది మీరే. అయితే ఈ రాష్ట్రం వల్ల